కూలి కోసం వెళ్ళి అవిటోడిగా మారాడు. మానవత్వం గుర్తుకు వచ్చి కేసు వద్దనుకున్నారు. న్యాయం చేస్తానన్న మాటలను నమ్మి తలొంచారు. కాలం గడిచింది. గత ప్రమాదంలో ఓ చెయ్యి పూర్తిగా పోయింది. ఫలితంగా ఓ కుటుంబం రోడ్డున పడింది. అప్పుడు మాటలు ఇప్పుడు లేవు. న్యాయం చేస్తామన్నలు మాట మార్చారు. ఇది ప్రైవేట్ కంపెనీలో కూలికి వెళ్ళి కూడు తినే చేయిని కోల్పిన వ్యక్తి పరిస్థితి. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు న్యాయం వైపు మొగ్గు చూపే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికి మేము రూపాయి అని ఎస్ఐ గారితో మాట్లాడారండి, చేబ్రోల్ ఎస్ఐ గారితో.